హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గీతారెడ్డి రెసిపీస్ నేను మీ గీత ఈ వీడియోలో ఈరోజు మనం స్వీట్ ఆపంని ఎలా చేయాలో చూద్దాం ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే ఈ స్వీట్ తయారీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు పిండి అరకప్పు బొంబాయి రవ్వ ముప్పవ కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు గోరువెచ్చటి పాలు లేదంటే కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాలల్లో పిండంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండాలి సుమారుగా మనకు ఒక కప్పు నీళ్ళైతే సరిపోతుంది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండినంత ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు వదిలేయాలి అరగంట తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి వంట సోడా యాడ్ చేయడం వల్ల ఆపంస్ పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి మనం కలుపుకున్నప్పుడు పిండి జారుడుగా ఉన్న అరగంట పాటు నానిన తర్వాత పిండి ఈ విధంగా తిగ్గా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే ఆపం పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గరిటతో ఈ విధంగా పిండిని యాడ్ చేసుకోవాలి వేడి నూనెలో యాడ్ చేసుకుంటేనే మీకు ఇవి పొంగుతూ వస్తాయి పిండిని వేసుకున్న వెంటనే కదపకుండా పైనుంచి ఈ విధంగా నూనెని చల్లినట్టయితే వాటంతట అవే పొంగుతూ వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి అప్పుడే మీకు మాడకుండా లోపల బయట పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో ఆపమ్స్ని ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూశారు కదా ఈ ఆపమ్స్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటుంది ఈ స్వీట్ ఆపం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది